వెండి తెరపై మాయాజాలం ప్రదర్శిస్తూ ఉంటుంది సమంత అటు అందంతోనూ ఇటు నటనతోనూ ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తుంటుంది వేసవిని లక్ష్యంగా చేసుకున్న నాలుగు ప్రధాన సినిమాల్లోనూ ఆమె కథానాయిక ఈ ఉత్సాహంలో గలగలా మాట్లాడేసింది సమంత ఇప్పటిదాకా భావోద్వేగాలకి ప్రాధాన్యమున్న కథలు చాలానే చేశా రొమాన్స్ కి ప్రాధాన్యమున్న పాత్రలు చేశా కానీ కామెడీ మాత్రం ఎప్పుడూ చేయలేదు అందరినీ నవ్వించాలనే కోరిక మనసులో ఎప్పటినుంచో ఉండేది అది తీరింది తదుపరి నా మసు థ్రిల్లర్ కథలపైకి మళ్లింది అందుకే కన్నడ చిత్రం యూ టర్న్ రీమేక్ లో నటించాలని నిర్ణయించుకున్నా తెలుగు తమిళ భాషల్లో ఆ చిత్రం రూపొందుతోంది బ్రహ్మోత్సవంలో ముగ్గురు కథానాయకులు ఉన్నప్పటికీ ఏ పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది ఆ చిత్రంతో నేను మహేష్ బాబు కూతురు సితార మంచి స్నేహితులవయ్యాం మహేష్ ఏమంటారో తెలియదుగాని సితార మాత్రం పెద్దయ్యాక సూపర్ స్టార్ అవుతుంది తన డాన్స్ నవ్వు నటన బాగా నచ్చుతాయి నాకు మహేష్ బాబు కుటుంబం నుంచి గౌతమ్ సితారడు ఓ వెలుగు వెలుగుతారు అంటోంది సమంత దక్షిణాదిలో కథానాయిక ప్రాధాన్యంతో కూడిన ఓ చిత్రం విడుదలైందంటే అందులో ఖచ్చితంగా సమంత ఉండాలంతే అదే లక్ష్యంతోనే నేను కథల్ని ఎంపిక చేసుకుంటున్నా ఇదివరకు సమంత అంటే స్టార్ అని మాత్రమే అనేవారు ఇప్పుడు సీరియర్ అని కూడా అంటున్నారు అందుకే నాపై మరింత బాధ్యత పెరిగింది ప్రస్తుతం చేస్తున్న జనతా గ్యారేజ్ కోసం నా లుక్ ని మార్చేశా జుత్తుని కాస్త కట్ చేసుకుని కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నా ఇలా కొత్తదనం కోసం ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా అని కొత్త కొత్తగా చెప్తోంది సమంత అవ్వండి